ఇప్పుడే తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ 324 కిలోమీటర్ల రహదారుల విస్తరణకు సిద్ధం. 4058 కోట్లు మంజూరు చేసిన కేంద్రం. త్వరలో టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. రాష్ట్రంలోని కొన్ని రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 431 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల విస్తరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో 324 కిలోమీటర్ల రహదారుల పనులకు కేంద్ర ప్రభుత్వం 4058 కోట్లు మంజూరు చేసింది. వీటిలో సింహభాగం 2 వరుసలకు విస్తరించనున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పనులకు త్వరలో టెండర్లు అయితే ఆహ్వానించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్ది కాలంగా చేస్తున్న విజ్ఞప్తుల మేరకు కేంద్ర రహదారులు మంజూరు అయితే చేసింది. వీటికి భూసేకరణ ప్రక్రియ తుదిదశలో ఉంది. ఇప్పటికే వీటి సవివర నివేదిక డిపిఆర్లను కేంద్రం ఆమోదించింది. గుత్తేదారులతో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి 2 ఏళ్ల వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్లే రహదారి కూడా వీటిలో ఉంది. గౌరెల్లి, వలిగొండ, తొర్రూరు, హుజూర్కా, నెహ్రూ నగర్ ఇక్కడ మీదుగా కొత్తగూడెం వెళ్ళేందుకు ఈ దగ్గరి దారి అవుతుందన్నమాట. 35 కిలోమీటర్ల వరకు తక్కువ దూరం అయితే తగ్గుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. టెండర్ల వివరాలు అయితే ఈ విధంగా అయితే వచ్చినాయి అన్నమాట. సో ఈ జిల్లాల్లో టెండర్లు అయితే వేయడం జరిగింది. ఈ రూట్లు అనమాట ఇవన్నీ కూడా ఆదిలాబాద్, బేల, ఎల్లారెడ్డి, రుద్రూరు, ఖమ్మం, కురివి, గౌరెల్లి, వలిగొండ, తొర్రూరు, నెహ్రూ నగర్, కొత్తగూడెం, ముద్నూరు, రుద్రూరు, బోధన్, ఇలా ఇవన్నమాట రోడ్లు. సో వీటిని అయితే జాతీయ రహదారుల కింద మారుస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.